సోషల్ మీడియాలో మనకి ఇంకా వెబ్ ఛానల్స్ కూడా మనకి బాగా యూనో ఎక్కువ అయ్యాయి ఈ మధ్య కూడా విపరీతంగా చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ మీకు సోషల్ మీడియా మీద మీరు ఏం చెప్తారంటే వాట్స్ యువర్ డెఫినేషన్ ఆన్ సోషల్ మీడియా? సోషల్ మీడియా ఇస్ సి యూ నీడ్ యువర్ ఇన్ యువర్ మన ఒక భారతీయులు మన పౌరులం కాబట్టి వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ మీడియా అంటే సోషలైజింగ్ అనేది ఎంతవరకు ఉండాలి, ఎంత లిమిట్లో ఉండాలి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఎవరికి మంచి అవుతుంది, ఎవరికి మేలు చేయగలుగుతాం. ఏదైనా సపోజ్ ఒక క్యాన్సర్ మీద మెడిసిన్ ఏదైనా వచ్చింది అని అంటే దాన్ని పెట్టండి, వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే పలానా బెంగళూరు పలానా కోయంబత్తూర్లోనే ఉంది అని అలాంటివి పెట్టరు, ఇవి అవి పెట్టరు. అంటే దిస్ వీ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళ పోస్ట్లే అసలు ఉంచాలి, లేకపోతే దే షుడ్ బీ సమ్ కైండ్ ఆఫ్ యూనో సినిమా సెన్సార్ ఎలా ఉంటుందో, యూట్యూబ్కి లేదు, ఫేస్బుక్కి లేదు, ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు పెట్టచ్చు. అయితే దీనికి కూడా సెన్సార్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రావాలి రావాలి, వచ్చే ఛాన్సెస్ కనపడట్లేదు. కానీ అంటే తెలియదు, ఇప్పుడు పైరసీ గురించి ఇన్ని పాటలు పడుతుంటాం కదా, ఇన్ని అంటే ఇప్పుడు ఏం చేయలేక నిర్మాతలు దండం పెడుతున్నారు, ప్లీజ్ చేయకండి అని. దీన్ని మేము ఆపుతాం, దీన్ని అరికడతాం అని అన్నవాళ్ళు కాస్త, అది జరగట్లేదు కాబట్టి దయచేసి చేయకండి అని బతిమాలుకుంటున్నారు, ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. సో అన్ఫార్చునేట్. సో సోషల్ మీడియా గురించి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ప్లీజ్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ పోస్టింగ్ ప్లీజ్ అని. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఒక హెల్ప్ కావాలి, ఒక బ్లడ్ డొనేషన్ కావాలి, బ్లడ్ కావాలి ఎవరికైనా అర్జెంటుగా అంటే పోస్ట్ చేయండి, నో ప్రాబ్లం. అంతేగాని ఈ ఫేక్ అన్నీ ఇది చేసి దాని మీద ఆడుకొని, అండ్ నా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చాలా అందరూ చేస్తున్నారు, అందరూ నా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎవరు, దేర్ ఇస్ వన్ పర్సన్ ఐ విల్ ఫైండ్ యూ అవుట్ బ్రదర్, డెఫినెట్లీ ఐ విల్ ఫైండ్ యూ అవుట్, ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా ఐ విల్ ఫైండ్ యూ అవుట్, అది పెద్ద విషయం కాదు. బట్ ఎవరెవరితోటో అసభ్యంగా మాట్లాడడం, వాట్ విల్ దే గెట్? ఇప్పుడు నా ఫోన్ నంబర్ ఉందనుకోండి వాళ్ళ దగ్గర, సపోజ్ నా ఫోన్ నంబర్ డైరెక్ట్ నంబర్ ఉందనుకోండి, దే విల్ కాల్ అండ్ ఆస్క్ మీ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, వై యూ టాకింగ్ లైక్ దిస్ అని. నా నంబర్ లేని వాళ్ళు దే బిలీవ్, అంతే కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అన్బ్లాక్, సారీ బ్లాక్, లేకపోతే డిలీట్. బ్లాక్ డిలీట్ చేస్తే సరే అదొక పద్ధతి, ఇంకొకటి ఏముంటుంది సరే, ఒక అంటే ఒక స్టేచర్ ఒక సెలబ్రిటీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రిప్లైస్ ఇవ్వకుండా పక్కన పెట్టినా ఇట్స్ స్ప్రెడ్డింగ్, అంటే మీకు తెలుసా సమీర్ గారు అలా జరిగిండొచ్చు, వాళ్ళకి అదే సరదా, అదేం సరదా తెలియదు, అలా జరిగిండొచ్చు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ బయట ఏదో విజయోత్సవాలకి దానికి దీనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటి, సమ్ పీపుల్ గిచ్చుతారు, గిల్లుతారు, రక్కుతారు బ్లడ్ వచ్చేలాగా. ఎందుకు బాలకృష్ణ గారు చిరంజీవి గారు లాంటి వాళ్ళు అందరికీ షేక్ హ్యాండ్లు ఇవ్వ ఎందుకు ఇవ్వరు, బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటారు, ఫ్యాన్స్ అయినా సరే దగ్గరికి ఎందుకు రానివ్వరు, దూరంగా ఎందుకు? కొంతమంది ఉంటారు అందరూ కాదు, కొంతమంది ఎవరు పర్వర్టెడ్ ఉంటారు అంతే. అది మేము ఎందుకు, మేము లెజెండ్ అనే సినిమా విజయోత్సవంకి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద రాయి మొత్తం విండ్షీల్డ్ ఎరకొట్టేశాడు ఒక ఫ్యాన్. రీజన్ ఏంటి, బస్సు అక్కడ ఆగాలి, బాలకృష్ణ గారు కిందకి దిగాలి అని, అదేంటి? సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఇలాంటి సందర్భాలలో బాలకృష్ణ గారి గురించి నెగటివ్ గా కూడా వస్తూ ఉంటుంది కదా, అంటే కొడతారు ఫ్యాన్స్, మరి ఎందుకు కొడతారు ఆయన, ఎందుకు ఆయన ఎందుకు కొడతారు, ఆయన ఏం సరదా, ఎందుకు కొడతారు? ఇప్పుడు నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక చిరంజీవి గారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ వెళ్ళినప్పుడు ఫుల్ బందోబస్తు ఉంటుంది, బౌన్సర్స్ ఉంటారు, ఇది బాలకృష్ణ గారికి కూడా బౌన్సర్స్ ఉంటారు, కానీ వాళ్ళందరినీ మీరెవ్వరు దిగొద్దు నేను దిగుతానంటారు, ఆయనే ఆయన మాత్రమే చూశాను నేను అలా, ఎందుకంటే ఇలా ఎవడైనా దగ్గరికి వచ్చి ఇలా చూస్తాడు అంతే ఫినిష్ వాడు బ్యాక్. ఇది నేను చూశాను కళ్ళారా, ఒక థియేటర్ దగ్గర బస్సు ఆగితే మొత్తం ఇలా మాబ్ ఉంటే డోర్ తీసి ఇలా అన్నాడు అంతే. ఈ సముద్రం ఇలా దారిస్తే ఎలా ఉంటుంది, అలా అలా దారిచ్చారు. ఇది సినిమా సినిమాటిక్గా చేసింది కాదు, ఇది నేను డైరెక్ట్గా అక్కడ చూసింది అంతే. సో అలా అలా ఉండాలేమో వాళ్ళ దగ్గర.
కంటి చూపుతోనే చంపేస్తాను డైలాగ్ యాప్ట్ అనమాట ఆయన యాప్ట్ ఆయన పర్ఫెక్ట్లీ యాప్ట్ ఓకే ఆయన ఊరికి ఎందుకు ఇప్పుడు ఇరిటేట్ చేస్తారు వాళ్ళు ఏదో మూడ్లో ఉంటారు ఇంకో దీనిలో ఉంటారు ఫోటోలు తీసుకొని సెల్ ఫోన్లు తీసుకొని మీద పడిపోయి అందుకనే కదా ఎందుకు వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారు దానికి అది తప్పు కాదు వాళ్ళు అర్థం చేసుకోవాలి అభిమానులే అభిమానులే కానీ కొంతమంది